వాగ్దాన సందేశంలోనికి వెళదాం. రాజుల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వాక్యంలో నీవు కన్నీరు విడుచట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను బాగు చేసేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను బాగు చేసెదను. హల్లెలూయా. నేను నిన్ను బాగు చేసెదను. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసావు గనక నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించావు గనక కంటికి మంటికి ధారగా కన్నీరు కార్చావు గనక నేను నిన్ను బాగు చేస్తాను. ప్రిలరా, మనలో క్రియ జరగాలి. మనం మౌనంగా కూర్చొని అన్నీ ఆయనే చూసుకుంటారు, అన్నీ ఆయనే చూసుకోవాలంటే కుదరదు. గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత దేవునిది అంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. గాల్లో దీపం పెట్టి నీవంతూ నీవు చేతిని పెట్టి అప్పుడు ప్రభువును అడగాలి, ప్రభువా నా వంతూ నేను చేయవలసింది, నాకు చేతనైంది, నేను చేయగలుగుతున్నా, మీ మీద భారం వేస్తుంది. ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేశారు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నీ తండ్రికి తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, ఈ గరారు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుని వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చిందని దుప్పటిదని పడుకున్నాడా? మరుసటి రోజు లెగిసి తాను చేయవలసిన పని ఏమిటో చేశాడు. ఏం పని చేశాడు? వేసిన ప్రతి విత్తనం, అంటే విత్తనం వేశాడు, తనకు తెలిసిన రంగం, వ్యవసాయ రంగం, అందులో తన వంతు తాను ప్రయాసపడ్డాడు. దేవుడు వేసిన ప్రతి విత్తనాన్ని నూరంతలుగా ఫలింపచేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అడగాలి, అడగాలి, నేను నిన్ను బాగు చేస్తాను. మార్కు సువార్త 7:37 Mark 7:37. కొన్ని కాదు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. అదేమిటది? చెవిటోళ్ళ, మోగోళ్ళ, కుంటోళ్ళ, సచ్చినోళ్ళ, పక్షవాతమ, ఊచచెయ్య, రక్తస్రావమా, గూనోళ్ళ, జ్వరమా, 38 సంవత్సరాల, 18 సంవత్సరాల, 12 సంవత్సరాల, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, మగాళ్ళ, ఆయనకి అన్ని అనవసరం. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఈయన సమస్తమును చెప్పాలి, ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు. డాక్టర్లు ఉన్నారు, ఏమనుకోవద్దు, డాక్టర్లు నరసక్కలు. డాక్టర్లు ఉన్నారు, ఈ మధ్య కన్ను సరిగా కనిపించట్లేదు డాక్టర్ గారు. డాక్టర్ గారు అంటారు, నేను కంటి డాక్టర్ని కాదు పంటి డాక్టర్ని. పేకమంటావా, సిమెంట్ వేయమంటావా, బ్రిడ్జి కట్టమంటావా? బ్రిడ్జ్ అంటే స్టీల్ కప్లింగ్,
పని పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారండి నాకు ఈ మధ్య కడుపులో ఏదో గుడగుడా గుడగుడా అంటుందండి అంటారు అనుకోండి ఆయన ఏమంటాడు ఆ గుడగుడా గుడగుడాకి నాకు సంబంధం లేదు నేను సెవి డాక్టర్ని అంటాడు ఇప్పుడు ఏంటో డాక్టర్లు అన్నీ పనిచేసుకున్నారు అవయవాలన్నీ ఒకప్పుడు జనరల్ సర్జన్ ఉండేవాడు అన్నిటికి ఒకటే ఇప్పుడు ఏంటో మళ్ళీ ఏమర్థం కావట్లేదు గోల్డ్కి ఒక డాక్టర్ ఎంట్రుకలకు ఒక డాక్టర్ ముక్కుకో డాక్టర్ కంటికి ఒక డాక్టర్ నరాలకు ఒక డాక్టర్ ఉమ్మికి ఒక డాక్టర్ గల్లకు ఒక డాక్టర్ దానికి ఒక డాక్టర్ దీనికి ఒక డాక్టర్ ఏంటో పాపం సరే అళ్ళు బతకాలి కదా ఒక్కో దానికి కానీ మనం వేసే ఎవరో తెలుసా సమస్తమును బాగు చేసే దేవుడు హల్లెలూయా శారీరకంగానా భౌతికంగానా విశ్వాస జీవితమా కుటుంబమా ఆర్థికంగానా అనారోగ్యంగానా ఏ కోణమైనా సరే సమస్తమును బాగు చేయువాడు అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉంది ప్రార్థనాపూర్వకంగా నేను చెప్తున్నాను బాగు చేసే సమయం వచ్చింది 118వ కీర్తనలో మంచి మాట ఒకటి ఉంటుంది అద్భుతమైన మాట 118వ కీర్తన యెహోవా సియోనును కరుణించు సమయము ఎక్కడది 102 కీర్తన యా 102వ కీర్తన 13వ వాక్యం నీవు లేచి సియోనును కరుణించదవు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను దిస్ ఈజ్ ద రైట్ టైం ప్రతిదానికి ఒక సమయం ఉంది డాక్టర్ గారు బాగు చేయండి ఇప్పుడు చేస్తే పాడి కట్టాల్సి వస్తుంది యా ఎందుకండి బీపీ 250 షుగర్ 500 ఫ్యాక్టరీలో షుగర్ ఉండట్లే ఒక్కొక్కళ్ళు ఒంట్లో షుగర్ ఫ్యాక్టరీలు పెట్టుకు తిరుగుతున్నారు షుగర్ ఎంత షుగర్ 500 బీపీ బాగు చేయండి బాబా అన్న బాగు చేయండి బాబా ఇప్పుడు బాగు చేయడానికి కనుక మేము ప్రయత్నిస్తే పాడి కట్టడమే మరి ఎప్పుడు చేస్తారండి బీపీ కంట్రోల్లోకి వచ్చాక షుగర్ కంట్రోల్లోకి వచ్చాక అంటే ఒక సమయం ప్రతిదానికి ఒక సమయం ఉంది నిర్ణయ కాలం ఒకటి ఉంది ఏప్రిల్ ప్రభు మనల్ని బాగు చేసే మాసం నేను నిన్ను బాగు చేసేదను ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 3 మాటలు చదవచ్చు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 3 వాక్యాలు ప్రతిదానికి ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి ఏమ్మా ఎవడైనా ఈ ఏప్రిల్ నెలలో వరి నాట్లు వేస్తాడా ఎవడైనా వరి నాట్లు వేస్తాడా ఎందుకు పోతారు ఎప్పుడు వేయాలి మే 1వ వారంలో అండమానికి ఋతుపవనాలు వస్తాయి 3వ వారంలో కేరళకు వస్తాయి 3వ నెల ఆఖర జూన్ 1వ వారానికి తెలుగు రాష్ట్రాలకి తొలకరి వర్షాలు పడ్డాక వరి నాట్లు ప్రతిదానికి ఒక సమయం ఉంది ప్రతి ప్రయత్నానికి ఒక సమయం లేడికి లెగిసిందే పరుగు అంటూ ఉంటారు కొంతమందికి నేను ఎప్పుడే రాసేస్తానంటే కుదరదు రేపు 3వ తారీఖు నుంచి 10th ఎగ్జామ్స్ నేను ఫిబ్రవరిలో రాసేస్తాను బాబా సిలబస్ అంతా అవగొట్టేశారంటే కుదరదు ప్రతిదానికి
పుట్టడానికి పుట్టడానికి సావటానికి నాటడానికి జన్మభూమి కార్యక్రమం కింద నాటుతాం, పచ్చదనం పరిశుభ్రత కింద నాటుతాం, విస్తరణ రోడ్లు వెడల్పు కింద పీకుతాం. మీకు అర్థమైందా? పచ్చదనం పరిశుభ్రత కింద నాటుతాం, రోడ్లు విస్తరించే కార్యక్రమం కింద పీకుతాం. వామ్మో చంపడానికి బాగు చేయడానికి పడగొట్టడానికి కట్టడానికి నవ్వడానికి ఏడవడానికి ప్రతిదానికి ఒక సమయం ఉంది. దుఃఖపడ్డానికి సమయం ఉంది, నాట్యం ఆడడానికి. కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం, వీడొకడు టైం సెన్స్ లేదు వీడికి అంటాం. ఎందుకు? మన మీద సీరియస్గా మాట్లాడుతూ ఉంటావా అంటుంటాడు. మన మీద సావు కబురు మాట్లాడుతుంటాం, అక్కడ వీడొకడు టైం సెన్స్ లేనివాడు అంటాం. వాక్యం చెప్తా ఉంటాను అనుకో, మధ్యలో ఎవరు అలేలు అందనుకో, నేనేమంటాను? ఇప్పుడు నిద్ర లేచినట్టుంది ఆవిడ అంటాను కదా. ప్రతిదానికి ఓ సేవకునిగా క్రీస్తు యేసుయుడల వాత్సల్యంతో చెప్తున్నా, ఆ కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది. ఈ నెలలో పరిస్థితులన్నింటినీ ప్రభు బాగు చేయబోతున్నారు. హల్లెలూయా. సౌలుకి దురాత్మ పట్టింది. దురాత్మ పట్టినప్పుడు తనకి నెమ్మది లేదు, ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేదు, తోటి ఉద్యోగస్తులకి నెమ్మది లేదు, రాజ్యములో నెమ్మది లేదు. చివరికి సబార్డినేట్స్ అందరు కలిసి సౌలు దగ్గరికి వెళ్ళారు. రాజా, మీకు దయ్యం పట్టినప్పుడల్లా నువ్వు మమ్మల్ని వెరపిస్తున్నావు, మా వల్ల కావట్లే. నీకు దయ్యం పట్టింది, నీ దయ్యాన్ని బాగు చేయడానికి మేము ఊరి మీద పడతాం. నీ దయ్యాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో కనుక్కొని వస్తాం అన్నట్లు మాటల్లోనే అన్నారు. మేము కనుక్కున్నాం. బెత్లహేమీయుడైన యెషయి కుమారుడైన దావీదు అనే ఒక పడచువాణ్ణి కనుక్కున్నాం. చమత్కారంగా వీణ వాయిస్తాడు. అతను కనుక వీణ వాయిస్తే నీ దయ్యం నిన్ను వదిలిపోయి నువ్వు బాగుపడతావు. అంటే బాగుపడ్డానికి తనంతటి తాను బాగుపడలేక, కుదుటపడలేక మరొక్కళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. నేను ఒక అవగాహన కోసం చెప్తున్నాను మీకు ఈ మాటలు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. రెండు, మరొక్కళ్ళ మీద మనం బాగుపడాలంటే మరొక్కళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కూడా కావాలి. కావాలి. చదువుతారా? సంఖ్యాకాండం 12:13. సంఖ్యాకాండం 12:13. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి మా అక్కని బాగు చేయనాయనా, దయచేసి మా అక్కని బాగు చేయి ప్రభువా. యెహోవా దయచేసి మా ఆయన ప్రవర్తన బాగు చేయి ప్రభువా. యెహోవా దయచేసి నా పెద్ద కొడుకు, అస్సలు వాణ్ణి పట్టలేకపోతున్నాం ప్రభువా, బాగు చేయి నాయన. తోబుట్టువులు రక్త సంబంధులు నశించిపోతూ బలహీనతల చేత రోగాల చేత లోకములో కలిసిపోతూ ఉంటే బాధ్యత, ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత.
ఒకప్పుడైతే మిమ్మల్ని ప్రభావితం చేసేవాళ్ళు లేరు, ఇప్పుడైతే నా దేవుని వాక్యం మిమ్మల్ని ప్రభావితం చేస్తాం. చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, 7 సంవత్సరాలు. ఏమిట్రా ఏడుస్తున్నావంటే, మీరు చెప్పారు కదా పాస్టర్ గారు బాగు చేయమని, మా నాన్నని బాగు చేయమని అడుగుతున్నాను నేను. ఏమైందిరా మీ నాన్నకి? తాగుబోతాడు, మధ్యరాత్రి వస్తాడు, వచ్చిన దగ్గర నుంచి మా అమ్మని అనరాని మాటలంటూ దుర్భాషలాడుతుంటాడు మాకు నిద్ర రాత్రి అంతా. మీరు చెప్పారు కదా పిల్లలు పిల్లలు ప్రార్థన చేయండి అన్నారు కదా, నా ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడని మా నాన్న బాగు చేయమని అడుగుతున్నా. అద్భుతం, అద్భుతం. మోషే వాళ్ళ అక్క కోసం మూర్ఖురాలే కాదా మోషేకు విరోధంగా మాట్లాడారా లేదా? ఏమేమో మాట్లాడారు, నత్తివాడ నత్తి మొహమాడ, ఖరీదాన్ని చేసుకున్నా ఉంటారా నత్తి మొహమాడ, ఏదేదో మాట్లాడుంటారు. దేవుడికి నచ్చలేదు, కుష్టి వచ్చింది. మోషే ప్రార్థన చేస్తున్నాడు, బాగు చేయి ప్రభువా, మా అక్కని బాగు చేయి. నిర్ణయ కాలం ఇది, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షణ లేక లోక ఆచారాల్లో లోక వ్యవహారాల్లో లేక పాపపు ఊబిలో మునిగిపోతున్నారేమో, ఇవాళ ప్రార్థన చేయండి. ఇవాళ సాయంకాలం మొరపెట్టండి విజ్ఞాపన కూడికలో, నిశ్చయముగా నా ప్రభు బాగు చేస్తారు. స్తోత్రం చెప్పండి. మనం ప్రార్థన చెయ్యాలి, హిజ్కియా నీ నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, విన్నాను, నేను నిన్ను బాగు చేస్తా. బాధ్యత మన మీద ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు వ్యక్తిగతంగా 6వ కీర్తన 2వ వాక్యాలు. యెహోవా దేవా, నేను కృశించిపోతున్నానయ్యా, యెహోవా నా ఎముకలు అదురుతున్నాయి, నన్ను బాగు చేయండి. అడగాలి. శరీర బలహీనతల చేత బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధపడుతున్నారా? అడగాలి. 60వ కీర్తన 2వ వాక్యాలు. మమ్మను విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడి మమ్మల్ని బావుచి. కోప్పడితే కోప్పడు, కొడితే కొట్టు, తిడితే తిట్టు, కానీ మమ్మల్ని బాగు చేయి, మరలా బాగు చేయి. నీవు దేశమును కంపింప చేస్తున్నావు, దాన్ని బద్దలు చేస్తున్నావు, అది వణుకుతుంది, అది పడిపోయిన చోట్ల బాగు చేయి. కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా. బీటలు వారుతూ ఉన్నాయి, బద్దలైపోతూ ఉన్నాయి, శిథిలమైపోతూ ఉంది కుటుంబ వ్యవస్థ. మా అల్లుడు జీవితం, మా కుమార్తె అల్లుడు పరిస్థితి బాగాలేదు, ఆ కుటుంబాన్ని బాగు చేయి. బీటలు వారుతూ ఉంది, మనస్పర్ధలు వస్తున్నాయి, లేకపోతే నా కొడుకు కోడలు వాళ్ళ జీవితాలు బీటలు వారుతూ ఉన్నాయి, కంపిస్తూ ఉంది కుటుంబం, షేక్ అయిపోతూ ఉంది. బాగు చేయి ప్రభువా, మమ్మల్ని బాగు చేయి. హోషేయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. హోషేయా గ్రంథం 6వ అధ్యాయం 6 మొదటి వాక్యం.
మనం యెహోవా యొద్దకు మరణము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనే బాగు చేస్తాడు. దావీదు బాగు చేస్తే కొంత మట్టుకే, మనుషులు బాగు చేస్తే కొంత మట్టుకే, డాక్టర్లు బాగు చేస్తే కొంత మట్టుకే. ఎహెస్కేలు గ్రంథం అక్కడ ఉంటుంది, ఈ వైద్యులు పై పైనే మిమ్మల్ని బాగు చేస్తారు. సంపూర్తిగా చేయగలిగిన వారెవరు? ఈయన సమస్తమును మనుషులు చేస్తే పై పైనే, కానీ దేవుడు చేస్తే అద్భుతం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవాళ సాయంకాలం సరికొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. సాయంత్రం వచ్చేవాళ్ళు రావచ్చు, లేకపోతే మీరు లైవ్, డెఫినెట్గా లైవ్ చూడండి. రేపు ఉదయం యథావిధిగా ప్రభు బల్లారాధన, మరొక్క కోణంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి, మీకు నెలవైన వాళ్ళందరికీ మన కార్యక్రమాల కోసం చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాలు మీకు అందించబడుతూ ఉంటాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. మొదటి మాట లూకా సువార్త 6:10 6:10 యేసు ప్రభు వాళ్ళందరినీ చుట్టూ కలయజూచి కుడిచెయ్యి నీ కుడి చేతిని చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగున, నేను అదే చెప్తున్నాను, విశ్వాస సంబంధమైన క్రియ వినుట వలన, అందరు చెప్పచ్చు ఆ మాట, వినుట వలన విన్నావు విన్న తర్వాత విశ్వాసపు క్రియ జరగాలి కదా. యేసు ప్రభు అంటారు, నీ కుడి చేతిని చాపు. వెంటనే వాడు తన చేతిని వాడు అలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడిన. స్తోత్రం చెప్పు గట్టిగా. మామూలుగా ఈ ఎడమ చెయ్యి అయితే ఎలా ఉందో అలాగున వచ్చేసిందట. వాడు ప్రభు చెప్పిన వెంటనే వాడు అలాగున, వినండి, అక్కడున్న వాళ్ళందరికీ వీడి పరిస్థితి తెలుసు. వాళ్ళు అంటారు, ఏండే బతుకుడా, ఎలా చాపుతాడాడు? మనతో ఉన్నవాళ్ళు మనల్ని అంటారు, ఆడు ఎలా చాపుతాడు? ఎందుకంటే పరిస్థితి అందరికీ తెలుసు అక్కడ. అందుకే యేసు ప్రభు వాళ్ళందరిని కలయ చూచి వాళ్ళందరి ఎదుట అన్నారు, నీ చెయ్యి చాపరా. వాళ్ళు చూస్తున్నారు, ఇడు గమనీయుడు చాపేస్తాడు, బాబా చాపలేడు కదా ఇడు. కానీ వాళ్ళందరి సందేహాలు నివృత్తి కలిగేటట్లుగా వాడిలో క్రియ ప్రారంభమైంది. వినుట వలన విశ్వాసం వచ్చింది గనక వాడు చెయ్యి చాపడం ప్రారంభించాడు. ఎప్పుడైతే కుడి చేతిని చాపాడో ఎడమ చెయ్యి ఎంత బలంగా ఉందో, ఎలా ఉందో, ఈ చెయ్యి కూడా బాగుపడెను. ప్రిల్లరా, ఒకప్పుడు నిర్జీవమైన స్థితి,
ఒకప్పుడు ఈ చెయ్యి జీవం లేని పరిస్థితి, దేనికి వాస్తవంగా కుడి చెయ్యి ప్రసంగి గ్రంథం 10:2. ప్రసంగి గ్రంథం 10:2. జ్ఞాని యొక్క హృదయం బుద్ధి లేనోడు బుద్ధిహీనుడు తమ ఎడమ చేతిని, అంటే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళందరూ బుద్ధి లేనోళ్ళు అని నేను అనట్లే. ఎవరన్నారు? అవకాశం వస్తే అతనితో దెబ్బలాడండి. ఎవరితో? సొలొమోన్తో, నాతో కాదు. జ్ఞానము గలవాడు తన కుడి చేతిని ఆడిస్తాడు, బుద్ధి లేనోడు ఎడమ చేతిని. నిర్జీవమైన స్థితి, చేతగాని స్థితి, దేనికి పనికిరాని స్థితి. కానీ ఎప్పుడైతే యేసయ్య వాక్యాన్ని విన్న వెంటనే, యేసయ్య మాట వినిన వెంటనే తనలో ఒక విశ్వాసం కలిగి మిగతా వాళ్ళు ఎంతమంది తనని వారిస్తున్నా వాదిస్తున్నా బలవంతంగా నేను చెయ్యి చాపగలిగాడు. మొదటి చెయ్యి ఎలా ఉందో అలాగున తన చెయ్యి మార్చబడిపోయింది. దేవునికి మహిమ కలుగున గాక. మొట్టమొదటిగా ఏం బాగు చేస్తారు ప్రభు అంటే, శరీర బలహీనతలు, భౌతికంగా వస్తున్న బలహీనతలు, రోగాలే కావచ్చు. రెండోది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శరీర సంబంధమైన బలహీనతలు. పౌలు రోమ పత్రికలు అంటారు, ఆత్మ మూలముగా మీరు శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ మూలముగా శరీర క్రియలను చంపాలి. మత్తయి సువార్త 9:21. నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముడితే బాగుపడతానని తనలో తాను అనుకొని క్రియ జరగాలి. దేవుని వాక్యాన్ని మీరు విశ్వసిస్తే ఇక ఆ ప్రకారం అడుగులు ముందుకు వేయాలి. జరుగుతుందో లేదో ఓ ఇద్దరు ముగ్గురు జీవితాల్లో జరిగాక అప్పుడు చూద్దామని అనుకోవడం కాదు. దేవుని వాక్కు బయలువెడల వెంటనే మీరు ప్రార్థన చేసుకొని ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తే నా ప్రభు కార్యాలు జరిగిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు సమస్తమును బాగు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక 2-3 మాటలు మీతో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే చాలామంది భయంకరమైన అనారోగ్యాల చేత పీడింపబడుతూ ఉన్నారు, భయంకరమైన బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆశలు కోల్పోయారు కొంతమంది. ఇక బ్రతకమేమో అని ఆశలు కోల్పోయి ఉన్నారు. ఉదాహరణ చెప్పన, బెతెస్దా కోనేటి దగ్గర ఒక పెద్ద ఆయన పడి ఉన్నాడు. వయసు ఎంత? బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న అతని వయసు ఎంత తెలియదు. 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అందాజుగా మనం లెక్కేసుకుంటే 30 ఏళ్ళప్పుడు పక్షవాతం వచ్చి ఉంటుంది. ఆ 30 ఈ 38 ఎంత? 68 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి ఏమంటాడంటే, ప్రభు వచ్చి అడుగుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా, నన్ను అందులో తీసుకెళ్ళేటాకి ఎవరు లేరండి, స్వస్థపడగోరుచున్నావా, నాకంటే ముందుగా ఇంకొకరు దూకేస్తున్నారండి, స్వస్థపడగోరుచున్నావా, 68 సంవత్సరాలు వచ్చేసే ఇప్పుడు బాగుపడి నేనేమన్నా వరల్డ్ కప్ గెలిచింది ఏముంది చెప్పండి. అంటే ఎంత నిరాశ. ఇప్పుడు నేను బాగుపడి దేశానికి ఏమన్నా
కప్పు గెలుచుకొచ్చేది ఏమన్నా ఉందా చెప్పండి. దావీదు అడుగుతారు, బర్జిలై నీవు నాతో కూడా నది దాటాలి. ఎందుకు? నా అంతఃపురంలో నా భోజనపు బల్ల దగ్గర నీకు బ్రహ్మాండమైన పంచభక్ష పరమాన్నాలు పెడతా నీకు. రుచి తెలియ ఇట్లా వయసు అయిపోయిందిగా. సంగీతాలు, నాట్యాలు, సంబరాలు కళ్ళు కనబడట్లేదుగా. డబల్ కాట్ మంచాలు, గెంచాలు, నడుములు, కోసాలు కదిలిపోయినాయిగా. దావీదు ఏది చెప్తున్నా వయసు అయిపోయిందిగా, ఇంకేముందిలే ఇంకేముందిలే. 68 సంవత్సరాల పక్షవాతంతో ఉన్న ఆయన్ని బెతెస్తా అంటే ఏంటో తెలుసా? కనికరము గల ఇల్లు. బెతెస్తా అంటే కనికరము గల ఇల్లు. 38 సంవత్సరాలుగా పడున్నా ఏ ఒక్కరూ కనికరం చూపలేదు తన పట్ల. కనికరం చూపే యేసు ప్రభు అడుగుతున్నాడు, స్వస్థపడతావా? ఆశలన్నీ విఫలమైపోయినాయి. వయసు మీద ఏవేవో చేయాలనుకున్నావండి, ఎన్నెన్నో అనుకున్నావు. ఇప్పుడు నువ్వు బాగు చేసినా ఇప్పుడు నా వల్ల. ఒకవేళ నిరాశ నిస్పృహల మధ్యలో మీరున్నారేమో, యేసు నామములో ఆ స్థితిలో నుండి నింగి మట్టుకు లేవనెత్తే దేవుడు సమస్తాన్ని బాగు చేస్తాడు ఆయన. యోబు గ్రంథం 24:22. యోబు గ్రంథం 24:22. ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొంతమంది ప్రాణాన్ని గూర్చి ఏం బాబు, కొంతమంది ప్రాణాన్ని గూర్చి ఆశలు వదిలేశారు. కొంతమంది తమ ప్రాణాన్ని గూర్చి ఆశ వదిలేశారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? వారు మరలా బాగుపడతారు, బ్రతికి బట్టగడతారు. హల్లెలూయా. సాక్షాత్తు యెషయా ప్రవక్త వచ్చి చెప్పారు, హిజ్కియా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఈ రాత్రి తెల్లవారేసరికి నీ దీపం ఆరిపోద్ది. హిజ్కియా కూడా ఆశ వదులుకున్నాడు, కానీ బ్రతికి బట్టగట్టి 15 సంవత్సరాలు సాక్షిగా నిలిచాడు. సపట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఏమని? మన ఆశలన్నీ చెప్పాలి. మన ఆశలన్నీ మనము నాశనమైతుమి, మనము నాశనమైతుమి, మన ఆశలన్నీ. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల వ్రతి నన్ను బలపరచు నేస్తమా తరే నారే నరే నా ఎన్నాళ్ళు నారే రే. నాకేమో పాత రాగాలు వచ్చేస్తూ ఉంటాయి రాసేటప్పుడు. ఆ ట్యూన్లన్నీ చేసింది నేనే కదా, అందుకని నా పాత రాగాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఒక్క ఆశ రే, ఒక్క ఆశ, నీతోనే బ్రతకాలని, నీతో జీవించాలని. 2001 నవంబర్ 30 యాక్సిడెంట్ అయ్యి మెడ విరిగిపోయి నడుములు చచ్చుబడిపోయి రక్తపు మడుగులో ఒంటి మీద నూలు పోగు లేకుండా రక్తపు మడుగులో వచ్చగటి గదిలో ఉన్నాను 13 రోజుల పాటు.
పదమూడు రోజుల పాటు చీకటి గదిలో ఒక్కడిని ఒంటి మీద నూలు పోగలేదు, రక్తపు మడుగు, గాజు పెంకులు, మూడు రోజులు కోమా. నాకు వినబడేటట్టే మాట్లాడుతున్నారు, చచ్చిపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు. నాకు కళ్ళజోళ్ళంటే చాలా ఇష్టం, నా కళ్ళజోళ్ళన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. నాకు వాచ్లంటే చాలా ఇష్టం, నా వాచ్లన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. నా సూట్ కేసులు ఎత్తుకెళ్ళిపోయారు, నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకురా చచ్చిపోతా ఉంటన్నా, బయట డాక్టర్ వాళ్ళు చెప్తుంటారు. నాకు ఎట్లన్నా బ్రతకాలి బ్రతకాలి. అప్పుడు అడిగిన మాటది ఈ ఒక్క ఆశ, నిరంతరం నీతో బ్రతకాలి ప్రభువా, 30 ఏళ్ళేగా నాకు బ్రతకాలి బ్రతకాలి. ఆశలన్నీ చచ్చిపోయాయి నాకు, ఎందుకంటే కాలు లోపల లోపల గ్యాంగ్రీన్ అయిపోయింది, కుళ్ళిపోతూ ఉన్నాయి. ఇనప రేకులు రాడ్లు దిగిపోయినాయి కడుపులో, మెడ విరిగిపోయింది. ఒకవేళ బాగుపడ్డా మెడ విరిగిపోయి నేను ఎట్లా ఉంటాను, లేదా నడుములు చచ్చిపడిపోయి నిలబడగలనా, లేకపోతే అది ఇస్తారేమో సంకల్లో కర్రలు ఇస్తారేమో, ఎట్లా ఎట్లా. ఒకవేళ నేను మనుషుల దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కృతజ్ఞత అనేది, నా దేవునికి తెలుసు. నేను నా దేవునికి ఇష్టుడని గనకనే నన్ను ఇవాళ్టి వరకు నా ప్రభు నన్ను బ్రతికించింది. నాతో నా దేవునికి పని లేకపోతే నాతో నా దేవునికి పని లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు నా దేవుడు నన్ను. అందుకే ఆ పాటలో పెట్టింది, నీవు నన్ను విడిపించావు, నేను నీకు ఇష్టుడనైనందున్నా. దావీదు మూర్ఛలు పడిపోయినాడు, చుట్టూ శత్రువులు, శృతిమించిన శత్రువులు. అపస్మారక స్థితిలో దావీదు ఆత్మ మొరపెడితే దేవుడు ఆ స్థితిలోంచి అగాధ జలముల్లో నుంచి నన్ను పైకి లేవనెత్తాడంటారు దావీదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆశలన్నీ విఫలమైపోయాయి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళేనైనా లేకపోతే దూరాన సమీపాన నా దేవుని మాటలు ఎప్పుడు విన్నా సరే, ఈ నా దేవుని వాక్యాన్ని మీరు ఎప్పుడు విన్నా సరే విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి, యేసు నామములో నా దేవుడు మిమ్మల్ని బాగు చేయును గాక. మీరు ఆశలు వదులుకున్నారా? మీరు ఆశలు వదులుకున్నారా? హిజ్కియా ఆశ వదులుకున్నాడు, నేను బతకనని. కానీ దేవుని మాట, ఏ సేవకుడైతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడో ఆ సేవకుడి ద్వారానే పలికించారు. ఇంకొక 15 సంవత్సరాలు దేవుడు నీకు దీర్ఘాయువు ప్రసాదిస్తున్నాడు. ఒకవేళ డాక్టర్లు వైద్య శాస్త్రం మీకు 100% రిపోర్ట్లు మీ చేతిలో పెట్టున్నారేమో, ఎక్కువ కాలం బ్రతకు వేళ మీద లెక్క పెట్టుకోమని చెప్పారేమో డాక్టర్లు, క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. యేసు నామములో మరణము నిరర్థకమవును గాక, జీవము అక్షయత వెలుగులోనికి వచ్చును గాక. ఎండిన ఎముకల లోయల్లో ఉన్న ఎముకలు మాట్లాడుకుంటాయి, మన ఆశలన్నీ విఫలమైపోయాయి, మనం నాశనం అయిపోయాం. యోబు అంటాడు, అలా ఆశలు వదులుకున్న వాళ్ళను కూడా ఆయన తిరిగి బ్రతికిస్తాడు. నిరాశల చెరలో నుంచి లేవనెత్తే దేవుడు నా దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. అడగాలి, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. నయమాను వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పిల్ల పనిచేస్తుంది. నయమాను సిరియా సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి. నయమాను అంటే అర్థం మనోహరం, పేరు మనోహరమే, వాడి ఒళ్ళంతా కంపు, కుష్టోడు. వాళ్ళ ఇంట్లో చిన్న పనిపిల్ల చెప్తా ఉంది యజమాని రా దగ్గరికి, అమ్మా మన యజమాని, మన యజమాని షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, అక్కడికి వెళితే బాగుపడతాడు, అక్కడికి వెళితే బాగుపడతాడు. నయమాను కూడా భార్య మాట కాదనకుండా, అమ్మో ఈ పిల్ల నా బలహీనతను చూసేసిందా, చంపేయకుండా
రాజుగారితో చెప్తే రాజుగారు ఉత్తరం రాశాడు. ఉత్తరం ప్రకారం వెళ్ళాడు. నయమాన్ ఎదురు చూసింది ఏమిటంటే దైవజనుడైన ఎలీషా వచ్చి, ఎక్కడయ్యా కుష్టి ఎక్కడమ్మా, ఒలివ నూనె బట్టరా, నవరత్న నూనె పట్టుకురా, ఇంకా నిమ్మ నూనె బట్టరా, అరికాలు మొదలు నండెత్తి వరకు మసాజ్ చేసి పూజలు పునస్కారాలు చేసి ఏదో చేస్తాడు అని ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. దైవజనుడు అన్నాడు, యోర్దాన్లో 7 సార్లు మునుగు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయండి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయండి. మీరు ఇక్కడ ప్రార్థన చేసేస్తే బాగుపడిపోతారా? హృదయం మందు విశ్వసించాను కనుక నేను చెప్తున్నా, మీరు కూడా హృదయం మందు విశ్వసిస్తేనే ప్రార్థన చేయండి. ఆయన తన వాక్కు పంపి వారిని, అవునా కాదా, ఆయన తన వాక్కు పంపి వారిని, ఆయన తన వాక్కు పంపాలంటే మనం ఇక్కడ ప్రభువుని బలవంతం చేయాలి. ప్రార్థన ద్వారా విసుకక ప్రార్థన చేయాలి, అవిశ్వాసంతో ప్రార్థన చేయాలి, పూర్ణ బలముతో ప్రార్థన చేయాలి. 107వ కీర్తన 20 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడి ఉన్న గుంటలో నుండి వారిని. యోహాన్ సువార్త 4:52 జాన్స్ గాస్పల్ 4:52 శతాధిపతి ఇంటికి వచ్చి, ప్రధాన యాజకుడు అనుకుంటారు, ఇంటికి వచ్చి, రాజు వాడు ఎన్నిటికి బాగయ్యాడురా, ఆడండే 1 గంట అప్పుడు సార్, కరెక్ట్గా చెప్పు, 1 గంటే సార్, నీకు అడి తెలుసు సార్ 1 గంటని, అప్పుడే మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు సార్, 1 గంటకి కదా సార్ మీ పిల్లలు రోజు వచ్చేది, 8 గంటలకు బాగుపడ్డాడు, చదవండి. సరే చాలు, అదే నా మాట వినండి, నా మాట వినండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా జీవితం మీద ఆశదులుకున్నారా? డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కాగితం ఒకటి ఇచ్చారా, రిపోర్ట్లన్నీ? లేక మీ బంధువులు ఎవరైనా దూరంగా ఉన్నారా? వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ఖండంలో ఉన్నా సరే, సమయం 12:40 అయింది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు వాళ్ళు బాగు చేస్తాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. 147వ కీర్తన 3వ వాక్యం ఒకవేళ హార్ట్అటాక్, ఒకవేళ వేరే బలహీనతలు, వేరే శరీర సంబంధమైన అనారోగ్యాల చేత బాధపడుతున్నారా? నేను మచ్చుకి కొన్నే చెప్తున్నా. యేసు ప్రభు చెవిటోళ్ళని, మోగోళ్ళని, కుంటోళ్ళని, పక్షవాత వాళ్ళని, జ్వరం వాళ్ళందరినీ ఆయన సమస్తమును చెప్పాలి, ఆయన సమస్తమును. 2వది మానసికంగా కొంతమంది భయంకరమైన మానసిక రోగాల చేత బాధపడుతున్నారు. చీటికి మాటికి దెబ్బలాడుతూ ఉంది, జగడమాడుతూ ఉంది. బంధువులందరూ కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మానసిక వ్యాధి, యవనస్తులు మరింత డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, మానసికంగా యో మామూలు కాదు. యేసు ప్రభు
ఆధ్యాత్మిక ప్రమాణాలు పెంచి మాట్లాడుతున్నారు. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే పాపం, క్రొత్త నిబంధనలో మోహపు చూపు చూస్తేనే, అంటే సైకలాజికల్గా చదువుతారు. రాజుల రెండవ గ్రంథం 2:19 నుంచి ఆ చరిత్ర చదువుకుంటూ వద్దాం. 2 Kings 2:19 ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని. అయ్యగారు, ఈ పట్టణము ఉన్న చోటు మీకు రమ్యమైనదిగా కనబడుతూ ఉంది, ఎరికో పట్టణం కానీ, ఏసన్న గారు అంటూ ఉండేవారు, కానీ అంటే అక్కడ 6 గూని ఉంటుందన్న, గూని కానీ నీళ్లు మంచివి కాదు. అంచేత భూమి నిస్సారం, ఇందాకేమో నిర్జీవమైంది, ఈ చెయ్యి ఉంది నిర్జీవం, జీవం లేదు, స్పర్శ లేదు, నిర్జీవమైన పరిస్థితి, నిరాశ. కొందరు ప్రాణమును గూర్చి ఆశలు విడిచిపెట్టేశారు. అయినా దేవుడాలని, ఇందాకేమో నిర్జీవము, ఇక్కడేమో నిస్సారమైంది. కొత్త పాత్రలు ఉప్పేసి దేవుని మాటని సేవకుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పమన్న మాటలు సేవకుడు చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నారంటే ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా. దైవ సేవకుని ద్వారా పలికిస్తున్నారు దేవుడు, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. ఇక మీదట మరణము, చదువయ్యా. ఇప్పటి వరకు నిష్ప్రయోజనం, నిస్సారంగా ఉంది కదా, ఇక మీదట సస్య శ్యామలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. పాతవి గతించాలి. సమస్తము అప్పుడప్పుడు అద్భుతమైన కార్యాలు కొన్ని దేవుడు చేస్తూ ఉంటారు. నేను కర్నూలులో సేవ చేసేటప్పుడు లక్ష్మీపురం అని కర్నూలుకి గుర్తులేదు కానీ 10-13 కిలోమీటర్లు ఉంటుంది లక్ష్మీపురం. అక్కడ పెళ్ళయి 3-4 సంవత్సరాలుగా సంతానం లేని భార్యాభర్తలు, వాళ్ళు ఒకసారి వాళ్ళ ఊరు తీసుకెళ్ళేవారు ప్రార్థన చేయించుకోవడానికి. ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన అయిపోగానే, అది వేసవ కాలం, వెళ్ళాను. వాళ్ళకి మామిడి తోట ఉంది, బావి ఉంది, బావిలో ఎక్కడో అడుగంటిపోయాయి నీళ్లు. ఓ ప్రక్కన సంతానం లేక నిందలు అనుభవిస్తూ, మరో ప్రక్కన పొలాలు సరిగ్గా తోటలు పండక అటు ఆర్థికంగాను ఇటు మానసికంగాను కృంగిపోతున్నారు. బుధవారం బైబుల్ స్టడీ ఉండేది అక్కడ, ప్రతి బుధవారం బైబుల్ స్టడీ ఉండేది. విశ్వాసాన్ని గురించి 6 నెలలుగా బైబుల్ స్టడీ చెప్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు పొలానికి తీసుకెళ్ళి ఇట్లాగే కొత్త పాత్రలు ఉప్పు తీసుకొచ్చి, అయ్యా ప్రార్థన చేసి ఇందులో వేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు. తమ్ముడు, ఏలీషా రోజుల్లో జరిగింది అది, మనం
మేము విశ్వసిస్తున్నాం. మీరు ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతం చేస్తారు. నేను అట్లాగే బావి దగ్గర మోకరించి వీళ్ళ విశ్వాసాన్ని బట్టి ఒక అద్భుతం చేయ ప్రభువా. ఈ లక్ష్మీపురం ప్రాంతం అంతా ఈ అద్భుతాన్ని వినాలి, చూడాలి. కేవలం ఈ బావిలో నీళ్లే కాదు, వీళ్ళ గర్భఫలం కూడా పండాలి అని ప్రార్థన చేసి వచ్చాను. ఐ థింక్ ఇప్పుడు ముగ్గురు పిల్లలు అనుకుంటాను వాళ్ళకి. ఆ వేసి వచ్చానండి, అద్భుతం. నాటు నుండి నేటి వరకు ఆ తోటకు సరిపడా నీళ్లు, ఆ బావిలో నుంచి మంచి నీళ్ళు రావడం, ఆ తోటలు పండించుకుంటాము. ఇవి కాశీ మజిలీ కథలో కట్టు కథలో కాదు, కర్నూలుకు దగ్గరలో లక్ష్మీపురం. నాడు చేసిన దేవుడు నేడు చేయడా, నేడు చేసిన దేవుడు 2050లో చేయడా? మనుషులు లేకపోవచ్చు, నా దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం మారని మార్పు లేనివాడు, సర్వయుగములలో సజీవుడు. సమస్తమును చెప్పాలి, ఈయన సమస్తమును చెప్పాలి, ఈయన సమస్తమును. ఓట, ఓట కంటికి కనబడదు, ఓట ఎక్కడో కింద ఉంటుంది. ఓటలు చెడిపోయినాయి, వేషధారణ పైకి భక్తి గల వాళ్ళలాగా కనపడుతున్నారు, లోపల ఆలోచనలు చెడిపోయినాయి, మనస్సు చెడిపోయింది, హృదయము చెరపబడి. అందుకే సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు యొక్క బాధ ఏమిటంటే, ఆదాము హవ్వలు సాతాను గారు చెప్పిన మాటలకి వాళ్ళు మనస్సు హృదయం చెరపబడి. ఒకవేళ మీరెక్కడ చెడిపోతారో, మీరెక్కడ చెరపబడతారో, అదే నా భయం. ఒక్కడే పురుషునికి మిమ్మల్ని ప్రధాన పవిత్రురాలైన కన్యకగా మిమ్మల్ని, వాళ్ళ మనస్సులు చెరపబడ్డాయి. ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నారో, ఏ దేవుడైతే వీళ్ళకి సృష్టికర్తో, ఆ దేవుని గురించి, ఆ నాయకుడిని గురించి, వాళ్ళని గురించి తప్పుడు సమాచారాన్ని చెప్తున్నారు. సాతాను గడు వచ్చి అంటాడు, మీ దేవుడు తినద్దన్నాడా? ఆయన తిండు మిమ్మల్ని. ఎంతసేపు ఆయన నేను ఆరాధించేది, ఈ పండు తినండి, మీరు కూడా దేవతలు అయిపోతారు, మీకు కూడా భజనలు జరుగుతాయి. మీ దేవుడు స్వార్థపరుడా? ఆయనకి పోటీ వచ్చేస్తారేమోనని. ఏ దేవుణ్ణి అయితే ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉన్నారో, ఆ ఆరాధ్య దైవాన్ని గురించి తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాలు చెప్పి వాళ్ళ హృదయాలు చెరపబడ్డాయి. ఆలోచనలు ఎక్కడుంటాయి? లోపల నీటి ఊట. నోవాహు రోజుల్లో మనం బైబిల్లో చూస్తాం, నరుల ఆలోచనలు ఎల్లప్పుడూ చెడిపోయినాయి, ఊహల ఓటలన్నీ చెడిపోయినాయి. పైకి బాగానే ప్రైస్ లార్డ్ హల్లెలూయా, వదిన ప్రైస్ లార్డ్, నిన్ను చూడాలని ఈ కళతో ఎదురు చూస్తున్నాను వదిన. ఎప్పుడెప్పుడు పోద్దో ఈ మనిషి. పైకేమో లోపల ఓటలన్నీ చెడిపోయాయి. కొంతమంది మనస్సులు చెరపబడుతున్నాయి, కొంతమంది హృదయాలు చెడిపోతున్నాయి, కొంతమంది ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి. నా మాట వినండి, ఈ నెలలో ప్రభు బాగు చేయబోతున్నాడు. ఆయన బాగు చేస్తానన్నప్పుడు ఆయనకు అప్పగించుకోవాలి. మొరాయించారనుకోండి స్క్రూ ఉంది, స్క్రూ తిప్పినప్పుడు తిరగాలి బోల్టు, తిరగనని మారం చేసిందనుకో సుత్తి దెబ్బ పడి పెటా అని పడుతుంది. స్మూత్గా తిరిగావా, సరిపోయింది. సామెతల గ్రంథం 25వ వాక్యం, ప్రోవర్బ్స్ Chapter 20, verse 5. నరుని హృదయములోని ఆలోచనలు
లోతైన నేల వంటివి. మరలా నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ళ వంటిది. వివేకము గలవాడు దాన్ని పైకి, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, లోతు. పురుష అహంకారమా పురుష ఆధిక్యమా తెలియదు, కానీ ఈ మగాళ్ళు అస్తమాట్లు తెప్పి పొడుస్తూ ఉంటారు. భార్య ఏది మాట్లాడినా ఆడవారి మాటలకు అర్థాలు లేరులే. లేదండి నేను సందేశంతోనే అన్నానంటే పాప తిక్కలదే, ఈడు ఊరుకుంటాడా, చాలా సీరియస్కున్నట్టున్నారు. కొత్తగా పెళ్ళైన జంట వారం రోజులు నిద్ర చేయడానికి ఇటు వస్తారు కదా అమ్మాయి ఇంటికి. అమ్మాయి అందంట, ఏండి మా గ్రామానికి దగ్గరలో చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారోడి ఉంది, చూసొద్దామా అందంట. వెళ్దాం పదా వెళ్దాం పదరా అని భార్యాభర్తలు చేతులు పట్టుకొని చట్టా పట్టాలు వేసుకుంటూ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కొత్త మోజు కదా, చట్టా పట్టాలు వేసుకుంటూ కొంచెం అరణ్యం కొంచెం చూసొద్దాం అనుకున్న వాళ్ళు కాస్త కొంచెం లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటికి ఎలుగుబండ్రు గాంట్రించినట్లుగా శబ్దాలు వినబడుతున్నాయి, ఎలుగుబండ్రు గాండ్రించినట్లుగా. వెంటనే వీడు అడిగాడు, ఏంటి ఆ శబ్దాలు? అప్పుడప్పుడు ఎలుగుబంట్లు దాడి చేస్తుంటాం మా గ్రామం మీద, ఈ కంది చేలు జొన్న పొత్తులు ఉంటాయి కదా మొక్కజొన్న, అందుకని. నిజమా అంటే ఆ గాండ్రింపులు నిజంగా ఎలుగుబంటివేనా? మరి నిజం కాకపోతే ఇక్కడ సర్కస్ పెట్టారా అంది. అమ్మో అలాగైతే వెళ్ళిపోతాం పద, నాకు భయం అబ్బా అన్నాడు. ఏం కాదులేని బాబా, అది ఎక్కడో అరుస్తూ ఉంటే మనం వెళ్ళిపోతాం కదా అన్నది. వీళ్ళిద్దరు తర్జన భర్జన జరిగేసరికి ఎదురు వచ్చి ఉంచుంది అది. ఇంకేముంది, హడావుడిగా ఈ భార్య చెయ్యి ఎదిలించుకొని భార్య చెయ్యి వదలవేను గది మరీ తడిచిటెక్కేశాడు. దొంగకోళ్ళు పట్టేవాడు అనుకుంటాడు చిన్నప్పుడు, దొంగ కళ్ళు తాగేవాడు అనుకుంటాడు. భార్యను వదిలిపెట్టి తప్పిమని తడిచిటెక్కేశాడు. అండి నువ్వు ఎట్లా పోతే నాకెందుకే, అరే మరణం వరకు నిన్ను విడవను ఎడబాయని అన్నావుగా, రక్షించి పోషించి భక్షించి కాదు, మొన్నే కదరా వారం క్రితమే కదరా ప్రమాణం చేసేవని మనం అడిగామనుకో, నేనెక్కడ చేశానండి బాబా, మీలాంటి పాస్టర్ మైక్ ఇచ్చి చెప్పండి బాబు, నేను చెప్పలేదు బాబు అంటాడు. అందుకే నేను పెళ్ళిళ్ళలో చేసేటప్పుడు నేను చెప్పట్లే, నేను దూరంగా ఉంటున్నా, మీ కర్మ మీరు సావండి, ఫోటోల్లో కూడా దిగట్లే. ఈ మధ్య మొత్తం మీద అడిగేశాడు. ఇంక ఎలుగు వంట వచ్చరికి, ఈ అమ్మాయి పెద్ద డిగ్రీలు బొగ్రీలు ఏం చదవలేదు, కానీ 3 క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయింది ఆ పిల్ల. అప్పుడు చిన్నప్పుడు ఏదో చదువుకున్న ఇది గుర్తొచ్చి చచ్చిపోయిన దానిలాగా పడుకుందంట. ఎలుగు వంట వచ్చింది, వాసన చూస్తుంది. ఈ పిల్ల అబ్బో మహానటి, బెక్క సచ్చిందిలాగా పడిపోయింది ఇట్లా. ఎలుగుబంటి ముక్కులో ముక్కు పెట్టి వాసన వస్తుంది, నోట్లో నోరు పెట్టి వాసన వస్తుంది, కాసేపు చెవులు నాగుతుంది, వస్తుంది పాపం ఊపిరి బిగబట్టుకుని. కాసేపు ఆ ఎలుగుబండు తిరిగాము వెళ్ళిపోయింది. పాప మీ అమ్మాయి అట్లా, వాడు పైన నుంచి చూశాడు, అది ఎక్కడో పొలిమేర దాటిపోయింది. తిన్నకి దిగొచ్చి అంటున్నాడు, అస్సలు కదలట్లే. ఇంకంటాడు, డార్లింగ్ నువ్వు చచ్చిపోయావా డార్లింగ్ అంటాడు. ఈ పిల్ల ఉలిక్కిపడి లేచింది, ఓహో లేచావా అంట.
పాప ఈ భర్త ఇట్లా కదుపుతున్నా ఎలుగుబంటి అనుకుని లెగల ఆ పిల్ల అంటాడు భర్త, ఏమి నటిస్తావే నువ్వు అంటున్నాడు. అప్పుడు కూడా తెప్పి పొడుస్తున్నాడు. ఏమండి, వారం క్రితమేగా ప్రమాణం చేసావు, మరణమైనా జీవమైనా నిన్ను విడవను ఎడబాయని అన్నావు, ఎలుగుబంటి వస్తేనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఏంటండి, ఇంకెప్పుడు వదిలిపెట్టలే, ఇంకెప్పుడు మనం పొలాలకు రాకూడదు తోటలకు వెళ్ళిపోదాం పదని ఈ ఎలుగు బాగా వెళితే వెళతా ఇడు అడుగుతాడు. ఇక ఎలుగుబంటు ఏంటి నీ చెవిలో చెప్పింది అని, ఎలుగుబంటి ఎట్లా మాట్లాడుతుంది, నా ప్రాణాన్ని కాపాడు కనుక నేను బెక్క చచ్చిపోయినట్టుగా ఉంటే ఏం మాట్లాడుతున్నారండి, ఈ నా మీద ఏంటి మీకు అనుమానం కాదులే అనురాగం. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా స్టార్ట్ చేశాడు, నన్ను నమ్మద్దంతా ఆ ఎలుగుబంటు, నన్ను నమ్మద్దంతా నీతో చిచ్చి అట్లెందుకు చెప్తుందండి, అసలు నేనేం మాట్లాడలేదు, నేను మౌనంగా ఉన్నాను, అది వాసన చూసి వెళ్ళిపోయిందంటే ఎందుకండి, కాదా నీ మీద అనుమానం కాదు, మరలా కొంచెం దూరం అవుతుంది తిప్పి పొడుస్తూ ఉన్నాడు. ఇక చివరికి అమ్మాయి అందే, అవును మాట్లాడింది, ఏం మాట్లాడింది, నీలాంటి యదవతో కాపురం చేయడం కంటే, నీలాంటి యదవతో నమ్మక ద్రోహం చేసి యదవతో కాపురం చేయడం కంటే పుట్టింట్లో ఉండడం అంది అంది ఆ పిల్ల. చవురుకో ఎలుగుబంటి ఎందుకు మాట్లాడుతుంది, పోదాం పోదాం, ఆడికి అన్నీ తెలుసు, ఆడికి అన్నీ తెలుసు, అనుమానం దయ్యాలు మన పద్దాక మిమ్మల్ని అంటారు, అనుమానం పుట్టాక ఆడదే అహంకారం, అహంకారం. నా దేవుని ప్రియులారు ఒకసారి ఆలోచించండి, నరుల ఆలోచనలు ఎల్లప్పుడూ చెడిపోయి ఉన్నాయి, పైకి బాగానే కనబడుతున్నారు కానీ ఓటలన్నీ చెడిపోయినాయి. అనుమానం, అనుమానం. ఇక్కడ మీరు గమనించండి, పైకి భక్తి గలవల్లా కనబడుతున్నారు కానీ అనుమానం, అనుమానం. చాలామంది మానసికంగా, సైకలాజికలీ మానసికంగా చాలా 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 చెడిపోయినారు. నేను ఇక్కడ మాట చెప్తా, మొదట ఆలోచన పుట్టుద్ది, మొదట ఆలోచన పుట్టుద్ది, ఆలోచన మాటగా మారుతుంది, మాట క్రియగా మారుతుంది, క్రియ అలవాటుగా మారుతుంది, అలవాటు జీవిత గమ్యాన్ని తల్లకిందులు చేస్తుంది. మొదట మొదట ఆలోచన కాస్త, మాట కాస్త, క్రియ కాస్త, అలవాట్లు, ఈ అలవాట్లు జీవిత గమ్యాన్నే తల్లకిందులు చేస్తుంది. పదే 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 మూర్ఖత్వాన్ని కనపరిచేవాడి యొక్క భవిష్యత్తట తలకిందులైపోతట సామెతలో ఉంటుంది. ఉదాహరణ సౌలే, సౌలా సదాకాలం దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరచాలి అని అనుకున్నాడు, నువ్వు పదే 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 తప్పుడు పనులు చేస్తున్నావు అంచేత నీ భవిష్యత్తు దేవుడు నిర్ణయించినట్టుగా ఉండదు. ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు, దావీదు స్వీయ చరిత్ర రాస్తాడు 139వ కీర్తనలో. యెహోవా 139వ కీర్తన, నన్ను పరీక్షించండి, నన్ను పరిశోధించండి, నన్ను పరిశీలించండి, నన్ను తెలుసుకో, నేను కూర్చోవడం నేను లెగటం తెలుసు, తలంపు పొట్టక మునిపే, తలంపు పొట్టక మునిపే, తలంపు పొట్టక మునిపే నీవు నా మనస్సంతటిని. చివరికి అంటాడు, నీకు ఆయాసాన్ని దుఃఖాన్ని కలిగించే మార్గం నా యందు ఉన్నట్లయితే దాన్ని తీసేయాయా, వద్దు నాకు ఈ బ్రతుకొద్దు. ఆలోచనలు బాగుపడాలి,
దుష్టుల ఆలోచనలు, దుష్ట తలంపులు, ప్రిలారా మనస్సు చెడిపోతే ఇక భ్రష్టత్వం తప్ప మరొకటి లేదు. మనస్సు చెడిపోతే లోపల లోపల లూసిఫర్ ఒక అభిషేకించబడిన కెరూబుగా యుగ నిత్యము దేవుని సన్నిధిలో ఉంటూ దేవునిని ఆరాధించి సంగీత వాయిద్యాలు వాయించాల్సిన లూసిఫర్ లోపల లోపల పాపాన్ని పెంచుకున్నాడట. వాడు పెంచుకోవడమే కాదు, తర్వాత దినాల్లో ఆదాము హవ్వల యొక్క మనస్సును కూడా చెరిపేశాడు. జాగ్రత్త. దేవుడు చెప్తున్నారు, నేను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఒకవేళ మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో, తిన్న అన్నం వంట పట్టక కంటి నిండా కునుకు లేక, ఒంట్లో ఆరోగ్యం లేక, నిలకడగా నిలబడకుండా కుదురుగా కూర్చొనివ్వకుండా అలుపెరగని పోరాటాలు తరుముతూ ఉన్నాయేమో. దైవజనుడు అంటాడు, ఇక మీదట మరణం ఉండదు. ఏదైతే నిస్సారం అనుకున్నారో, ఏదైతే నిష్ప్రయోజనం అనుకున్నారో, ఇక మీదట సస్యశ్యామలమైన అభివృద్ధిని, ఫలాలు మీరు చూడబోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఒకవేళ మీరు మీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ డిప్రెషన్, అందులోంచి బయటికి రాలేక, తొందరపడి బయటికి రాలేక, దాన్ని జయించలేక, దాన్ని అధిగమించలేక, ఒకవేళ చెప్తూ ఉంటారు, నెహెమ్యా ఏంటి బాధగా ఉన్నావు, బాధ కాదండి మనో దుఃఖం, అన్నా ఏం చేస్తున్నావు, మనో దుఃఖం, పైకి బాగానే ఉంటున్నావు, డాక్టర్లు పరీక్ష చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, అన్ని టెస్టులు చేస్తున్నారు, ఏవీ లేదు, సైకలాజికల్గా మానసికంగా ఏదో కృంగిపోతున్నారు. ఈ నెల దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆ సైకలాజికల్ డిప్రెషన్, ఆ మానసికంగా నువ్వు కృంగిపోతున్నావు కదా, కృషించిపోతున్నావు కదా, తద్వారా నీకు నెమ్మది లేక, కుటుంబంలో నెమ్మది లేక వాళ్ళు బాధపడుతున్నారు. ఈ నెలలో ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా నా ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను బాగు చేస్తాను. ఆలోచనలు జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో అహీతోఫేలు అని ఒకడు ఉన్నాడు, అహీతోఫేలు అనేవాడు. వాడు గనక ఆలోచన చెప్తే ఇటు దావీదు కానీ ఇటు అబ్షాలోము కానీ సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే ఉంది అనుకునేవారట. కానీ వాడు భక్తిహీనుడు. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా వాడి ఆలోచనలు చెదరగొట్టునాయన, వాడి ఆలోచనలన్నీ తలకిందులుగా చేయి ప్రభువా. చాలామంది మీకు దుష్ట ఆలోచనలు చెప్పి మీ మనస్సు పాడు చేస్తున్నారేమో, అట్లాంటి వాళ్ళకి మనుగడ ఉండదు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ మాట నెగ్గలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అహీతోఫేలు అనేవాడు చేసింది అదే. వాడు తన ఇంటికి వెళ్ళి ఇల్లు చక్కబెట్టుకొని, ఒరే ఊరంతా ఆలోచనలు చెబుతావు, మరి నీ కొంప సంగతి ఏంటిరా, మీకు అర్థమైందా, ఊళ్ళో వాళ్ళందరికీ తీర్పులు తీరుస్తుంటాడు లోతు, ఊళ్ళో వాళ్ళందరికీ పంచాయతీలు తీరుస్తుంటాడు, మరి నేను పెద్దరాయుడు మరి ఇక్కడ, ఊళ్ళో వాళ్ళందరికీ తీర్పులు తీరుస్తుంటాడు. పిల్లలేమో బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఆంటీ ఏమో పోతులక్ష్మి మీటింగ్కి వెళ్ళింది, ఏ మీటింగు, డాక్రా మీటింగ్కి వెళ్ళింది, ఇల్లేమో సత్రం అయిపోయింది, క్లబ్ అయిపోయింది. ఓ ప్రక్కన లోతు, ఓ ప్రక్కన అహీతోఫేలు. తన ఇల్లు చక్కబెట్టుకొని కొంతమంది ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరికీ తీర్పులు తీరుస్తూ ఉంటారు, ఊళ్ళో వాళ్ళందరికీ పంచాయతీలు తీరుస్తూ ఉంటాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోరు, వాళ్ళ జీవితాలు కట్టుకోరు. అట్లాంటి వాళ్ళకి ఆయుష్ ఉండదు. ఇదిగో
బైబిల్లో ఉంది కదా. ఈ నెల పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మచేతన ఆలోచనలన్నింటినీ చెరపట్టండి, నా తలంపులన్నింటినీ చెరపట్టండి నాయన. పవిత్రమైన ఆశయాలతో ముందుకు సాగాలి, పవిత్రమైన ఆశయాలతో ముందుకు సాగాలి. కొన్ని సందర్భాల్లో మనం సరే మూడో మాటలోకి వెళ్ళిన తర్వాత చెప్తాను థర్డ్ మూడో మాట ఆదికాండం 20:17 ఆదికాండం 20:17 అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను వారు పిల్లలను నేపథ్యం తెలుసు అనుకుంటాను. అబీమెలెకు అనేవాడు ఆ ప్రాంతానికి ఒక రాజు. మీరు ఆ అధ్యాయం చదువుకుంటే ఆ ప్రాంతంలో ప్రజలు ఏమాత్రం దేవునికి భయపడేవాళ్ళు కాదు, ఏమాత్రం దైవ భయము లేని భక్తిహీనుడు. శారమ్మను తీసుకెళ్ళిపోయారు. దేవుడు ఎంత నీతి న్యాయములు కలిగిన దేవుడో తెలుసా. ఆ రాత్రి అంతా అబ్రహాము ప్రార్థన చేస్తుంటే దేవుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి నిలవబడి గద్దిస్తున్నాడు. అబీమెలెకు అంటాడు, ఏమండే మీరు వాళ్ళ దేవుడు అయితే అయ్యారు, నేను శారమ్మను తీసుకొచ్చాను కానీ ఆవిని ముట్టుకున్నానా అడిగి కనుక్కోండి కావాలంటే. దేవుడు అంటారు, నీవు యథార్థవంతుడు గనకనే చదవండి ఆ మాటలు. ఎన్నో వాక్యం, 6వ వాక్యం యథార్థ హృదయముతో నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అందుకే నేను నిన్ను. మరి ఈ రోజున క్షణమాత్రం ఉండే సుఖం కోసం పాపంలో పడిపోతున్నావంటే, అవకాశం వచ్చిందని, అదును దొరికిందని, సందు దొరికిందని, సందర్భం వచ్చిందని నీచమైన తుచ్చమైన పనులకు తెగిస్తున్నావంటే, దేవుడు నిన్ను ఆపకుండా ఎందుకు నిన్ను అవాధ్యమైన కార్యాలు వదిలేశాడంటే నీలో యథార్థత లేదు. ఆ దేవుడు నన్ను కాపాడలేదండి. ఎట్లా కాపాడతాడు? అసలు నీలో ఆ తృష్ణ లేనప్పుడు, నీలో ఆ తృష్ణ లేనప్పుడు దేవుడు ఎలా కాపాడతారు? మళ్ళీ చదువు 6వ వాక్యం యథార్థముతో నీవు దీన్ని చేసావు కనుక నాకు తెలుసు, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేనే నిన్ను అడ్డగించా. తమ్ముడు నువ్వు పాపం చేయకుండా దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడా, లేకపోతే తలుపులు తీసిపెట్టాడా? అలా తీసాడు అంటే నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించట్లేదు, పైకి నటిస్తున్నావు. నిన్ను దేవుడు వదిలిపెట్టేశాడా? ఎందుకు కాపాడలేకపోతున్నాడు? దేవుడు ఎందుకు వదిలిపెట్టేశాడు? యథార్థత లేదు. ఇందుకోసమే నేను నిన్ను అడ్డగించాను, అందుకే నేను నిన్ను. ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, అబీమెలెకు దేవుడు అడుగుతున్నాడు, ఆమెను ముట్టనప్పుడు, ఆమె మీద నీకు ఏ అవాధ్యమైన ప్రేమ లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? ఏదో ఉంటుందని తీసుకొచ్చుకున్నానండి. అదేమన్నా ఫ్రిడ్జా? అదేమన్నా టీవీనా? ఇంకొకళ్ళ భార్య, అది మరొకళ్ళది కదా. నేనేమంటానంటే, పాపం చేయలేదు,
పాపం చేయలేదు కానీ దాని మీద కన్నేశాడు. ఏమేశాడు? అది దావీదు అంటారు, నేను పాపమును గనక లక్ష్యం ఉంచితే దేవుడు నా ప్రార్థన వినేవాడు. చదువు 66:18. 66వ కీర్తన 18వ వాక్యం. ఇప్పుడు అభిమేలేకు అదే పైకి ముట్టలేదు, పైకి సారములు ముట్టలేదనే కానీ ఏదో ఉద్దేశంతోనే తీసుకొచ్చి పెట్టుకున్నాడు లోపల. నువ్వు పాపం చేయకూడదు అనుకున్నప్పుడు ఆమెను ఎందుకు తీసుకొచ్చావు? అది ఇంకొకళ్ళది కదా, వస్తువే కానీ వ్యక్తే కానీ అది ఏదైనా సరే అది మరొక్కళ్ళది అనుకున్నప్పుడు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు? దాని మీద ఎందుకు కన్నేశావు? చదవమ్మా. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల పాపం చేయట్లేదు కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. పాపం చేయట్లేదు కానీ దాని మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్. పాపం చేయట్లేదు కానీ దాని మీద ఎందుకో సానుభూతి. పాపం చేయట్లేదు కానీ పాపం చేయట్లేదు కానీ ఎందుకు మరి, ఎందుకు మరి, ఎందుకు మరి? అందుకే పిల్లలు లేరు, అందుకే ఆశీర్వాదం లేదు. దైవాశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చదువుదాం. ద్వితీయోపదేశకాండం 28:39. ద్వితీయోపదేశకాండం 28:39. అమ్మా, ద్రాక్ష తోటల్ని నీవు బాగుగా చేస్తున్నావు కానీ ఆ ద్రాక్షాల రసాన్ని ద్రాక్ష పండ్లని సమకూర్చుకో. ఎలయనగా వాటిని నువ్వు బాగు చేస్తున్నావు కానీ వాటి పంట తినలేకపోతున్నావు, ఫలం అనుభవించలేకపోతున్నావు, వ్యాపారం చేస్తున్నావు కానీ రాబడి లేదు, విస్తారంగా విత్తుతున్నావు కానీ పంట, కడుపు నిండా తిన్నాను అనుకుంటున్నావు కానీ ఆకలి, గుండెలు గుండెలు నీళ్లు తాగుతున్నావు కానీ తృప్తి, మంచం మీద పడుకుంటున్నావు కాళ్ళు బయటే ఉంటున్నాయి, దుప్పటి కప్పుకుంటున్నావు చలాగట్లేదు, వేలకు వేలు సంపాదిస్తున్నావు చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది. 114 శాపాలా? 28 అధ్యాయంలో శాపాలు ఉన్నాయి, 114 శాపాలు. నేను సంతానం లేని వాళ్ళని హీనపరిచి కించపరిచి మాట్లాడట్లేదు, జస్ట్ ఫలము అనే సంగతి చెప్తున్నాను. నేను ఎప్పటికప్పుడు నేను ధైర్యపరుస్తూనే ఉంటాను. నిశ్చయముగా విశ్వసించండి, విశ్వసించండి, విశ్వసించండి. నిశ్చయముగా ఈ నెల దేవుడు మీ గర్భాలు ముట్టునుగాక. మీ గర్భాలు అమూల్యమైన యేసు రక్తం చేత కడగబడునుగాక. సర్వోన్నతిని శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక. వచ్చే 7 ఈ ఏడాదికి మీ కవిగిట 12 బిడ్డను ప్రభు అనుగ్రహించునుగాక. విశ్వసించండి, ప్రభు బాగు చేయబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు. మృతతుల్యమైన మీ గర్భాన్ని ప్రభు బాగు చేయబోతున్నాడు. ఒకవేళ నీలో బలహీనత, నీలో బలహీనత, వైద్య శాస్త్రాన్ని తలదన్నేటట్లుగా ఆయన సమస్తమును బాగు చేయువాడు. హల్లెలూయా. విశ్వసించండి. యేసు నామములు సంతానము లేని సహోదరి ఉన్నారా? యేసు నామములు సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొనుగాక. దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మని స్పర్శ మీకు కలుగునుగాక. విశ్వసించండి, విశ్వసించండి. అభిమేలకు వాళ్ళ దాసదాసులు సంతానం లేకపోవడానికి కారణం ఏదో దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. మనది కానిది, మనది కానిది ఒకవేళ అది పాపమైండొచ్చు, ఇంకోటి అయిండొచ్చు,
వద్దు వద్దు. యథార్థేవుని సన్నిధిలో యథార్థంగా జీవిద్దాం. ప్రభువే మనకు మనల్ని బాగు చేయును గాక. నాలుగో మాట, 3:22 3:22 నాకు ఆ మాట బాగా నచ్చింది. భ్రష్టులారా అంటే కోపంగా మాట్లాడినట్టు, తిరిగి రండి, వాళ్ళు భ్రష్టులని తెలిసినా తిరిగి రండి అని ఆయన అంటున్నారంటే ఎంత వాత్సల్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. అవిశ్వాసులు అందరూ ఒకసారి హల్లెలూయా అనండి. ఇప్పుడు హల్లెలూయా చెప్పిన వాళ్ళందరూ నా మాటలు వింటున్నారు, చెప్పనోళ్ళు శ్రద్ధగా వింటున్నారు. నీ దేవుడైన యెహోవా వాక్కు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. ఎక్కడుంది అది? ఇదిగో గుండె ఎక్కడుంది చెప్పండి, మీకు ఎక్కడుందో చెప్పండి. కిడ్నీలు ఎక్కడున్నాయి? మెదడు ఎక్కడుంది? ముక్కు ఎక్కడుంది? చెవి ఎక్కడుంది? అవిశ్వాసం ఎక్కడుంది? పొట్లన. యాటిట్యూడ్. విశ్వాసం అనేది ఒక గుణం, అది కంటికి కనిపించదు, ఇన్విజిబుల్ యాటిట్యూడ్. మత్తయి సువార్త 9:2 యేసు వారి విశ్వాసమును చూచి ఎక్కడుంది? ఇప్పుడు పక్షవాయువుతో బాధపడుతున్న బాబాయిని మంచం ఎత్తుకొచ్చారు. అలాగే ఆ ఇంట్లోకి తీసుకొద్దామంటే ఖాళీ లేదు జనం. ఆ మంచాన్ని, మంచంతో ఉన్న రోగిష్టుని అలాగే పైకెత్తి మంచం ఆ పైన పెంకులు తీసి తాళ్ళు కట్టి నట్టింట్లో దించారు. యేసు ఇతని విశ్వాసం, వీడికి లేదు పక్షవాతం, వాడికి లేదు విశ్వాసం అంటున్నాడు. ఎందుకు తీసుకొచ్చారా ఇక్కడికి? మన జాతి, మన కులమా, మా మతంరా, ఎందుకురా ఈ జాతి కుల దగ్గర తీసుకొచ్చారన్నట్టు. అందుకే ఆ హైపర్ టెన్షన్కి పెరాల్సి వచ్చింది. బాబా ఏసఐ దగ్గర తీసుకెళ్తా, మన కులం ఏంట్రా మనం ఎత్తమని. నీ గుణం దగల, నువ్వు నమ్ముకున్న మతం నిన్ను మంచంలోంచి లెగ్గొట్టిందా లేదా? యేసు వారి విశ్వాసం చూసి, కనబడుతుందా విశ్వాసం? పై కనబడుతుందా? ఇన్విజిబుల్, కంటికి కనిపించని ఒక గుణం. యేసు అందరిని ఎరిగినవాడు, ఆంతర్యములు నా దగ్గరికి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. అవిశ్వాసం వల్లే కదా నోరు పోగొట్టుకుంది. జకర్యా నీ ప్రార్థన వినబడింది, మీ ప్రార్థన వినబడింది, అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను పంపించాడు. దేవుడు మీకు సంతానం ఇవ్వబోతున్నాడు, ఆడికి యోహాను అనే పేరు పెట్టబోతున్నారు. ఇన్ని చెప్పాక ఎలా జరుగుతుందండి? నేను ముసలని అయిపోయాను, మా ఆవిడ కూడా ముసలిది అయిపోయింది, హౌ ఇట్స్ పాసిబుల్ అండి? ఈ సంగతులు జరిగేంత వరకు నీ నోరు పడిపోవునుగాక. అవిశ్వాసం, అవిశ్వాసం వలన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు.
అవిశ్వాసం వల్ల మాట పోగొట్టుకున్నాడు. అవిశ్వాసం వల్ల ప్రార్థన చేయడానికి కూడా లేకుండా నోరు పోగొట్టుకున్నాడు, మాట పోగొట్టుకున్నాడు, వాక్కు పోగొట్టుకున్నాడు. ఎందుకు వచ్చింది? చేసింది నువ్వే కదా, ప్రార్థన చేసింది నువ్వే కదా. చేసిన ప్రార్థన మీరు వినండి. నీకేమన్నా ప్రార్థన విన్నపాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి పాస్టర్ గారు. ఎన్నున్నాయి? ఒక 10, 15, 20, 25, 30, ఒక 300 చిల్లర ఉంటాయి పాస్టర్ గారు. నీకు బాబు ఉంటాయి పాస్టర్ గారు? ఓ 25, 250 ఉంటాయి పాస్టర్ గారు. జకరియా ఎలిజబెత్కి ఒకటే, అందుకే దేవదూత కూడా మీ ప్రార్థన వాళ్ళకు ఒకటే విన్నపం, వాళ్ళకు ఒకటే విన్నపం. ఏమిటా విన్నపం? సంతానం, సంతానం. ఇక్కడ ఒక మాట రాసుకున్నా, జకరియా ఎలిజబెత్ నిష్ఠ కలిగిన భక్తి చేసిన వాళ్ళే. ఎంత నిష్ఠ కలిగిన భక్తి చేస్తున్నారు, కానీ అపనమ్మకం, అపనమ్మకం. కొన్ని సందర్భాల్లో 25, 40 ఏళ్ళుగా భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడుతున్నా, ఇంత సారవంతమైన శక్తి కలిగిన సందేశాలు ఉపదేశాలు వింటూ ఉన్నా, అపనమ్మకం, అపనమ్మకం, అపనమ్మకం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ తండ్రి అడిగాడు చూడండి, యేసుప్రభు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అలాగైతే నాకు కూసింతే ఉందండి, నేను నమ్మకం సడలిపోకుండా, నా నమ్మకం సడలిపోకుండా మీరే నా కోసం ప్రార్థన చేయండి బాబా. అడగాలి అంటే, సొసైటీలో ఉన్నాం, ఒక్కోసారి నిరాశ వచ్చేస్తుంది. విశ్వాసానికి సంబంధించిన ఒకటో రెండో కార్యాలు జరిగితే కొంచెం ఆధారపడదాం అనుకుంటాం, అస్సలు ఆవగిందంత కూడా అభివృద్ధి కార్యాలు జరగనప్పుడు మనకు వచ్చేస్తుంది అవిశ్వాసం. అందుకే ఆ తండ్రి అంటాడు, నేను నమ్మకాన్ని కోల్పోకుండా నా కోసం మీరే ప్రార్థన చేయండి. ఇవాల్టి నుంచి మీరు ప్రభువుని అడుగుతూనే ఉండాలి, నేను విశ్వాసాన్ని కోల్పోకుండా, అవిశ్వాసంలోకి జారిపోకుండా నన్ను బాగు చేయని ప్రభు అని అడగండి. నీలో ఉన్న విశ్వాసాన్ని నీవే గుర్తుపడతావు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు చేసే ప్రార్థనలు బట్టి కార్యాలు జరిగినప్పుడు నీతో ఉన్నవాళ్ళు కూడా గుర్తుపట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టి. మత్తయి సువార్త 13:58 వారి అవిశ్వాసమును బట్టి, అదే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు, మా ఇంట్లో జరగట్లేదు, మా సంఘంలో జరగట్లేదు, మా కుటుంబంలో జరగట్లేదు, అరే నా జీవితంలో కూడా జరగట్లేదు అంటే ఎక్కడో అవిశ్వాసం. అదే అడుగు ప్రభువుని, నేను అవిశ్వాసినే ప్రభువా, నేను అవిశ్వాసినే నాయనా, నాలో విశ్వాసం కలిగేటట్లుగా కార్యాలు జరిగించడు బాబో అని ప్రభు పాదాలు పట్టుకో. అదే మత్తయి సువార్త 12:39 వ్యభిచారులైన చెడ్డ తరం వారులారా, అది చేయను. మీరు వ్యభిచార తరమై ఉండి నన్ను అద్భుతాలు అడుగుతున్నారా? చెయ్యను. 16:4 వ్యభిచారులైన చెడ్డ తరం వాళ్ళను సూచక్రియలు అడుగుతున్నారు, నేను చెయ్యను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభు మీ కుటుంబంలో అద్భుతాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఎందుకు అనుమానిస్తున్నారు? మీలో విశ్వాస క్రియ జరగాలి, అప్పుడే నా ప్రభు ప్రతిస్పందించి అద్భుతాలు చేస్తారు. స్తోత్రం చెబుతావా? ప్రతి క్షణం ప్రభువుని అడగండి, ప్రభువా
అవి అదే మార్క్ 9:24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముతున్నానయ్యా నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు, ఎందుకంటే మావాడు చెట్టను తెదిగిన కొడుకు, తరచుగా దయ్యపు శక్తులు దాడి చేస్తున్నాయి, నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, ఆడికి నెమ్మది లేదు, మాకు నెమ్మది లేదు, మనిషి మాత్రం నాయన అపనమ్మకం రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేసి సహాయం చేయండి ప్రభు, అడగండి ప్రభువుని, అడగండి ప్రభువుని, సూచక్రియ జరిగితేనే నమ్ముతాను ప్రభు అని అడగండి, నాలో నమ్మకాన్ని స్థిరపరచిన విశ్వాసంలో నన్ను వృద్ధి చేయండి ప్రభు అని అడగండి. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీలు ఇవాళ పైకి బాగానే ఉంటున్నారు. ఏవో చిన్న చిన్నవి చినికి గాలివానగా మారుతున్నాయి. విడాకులు పెడాకుల వరకు వెళ్ళిపోతూ ఉన్నాయి పరిస్థితులు. చూద్దాం ఆమోస్ 9:11. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, ఎక్కడో జస్ట్ బీటలు వారుతున్నాయి ఫ్యామిలీ, కొన్ని కుటుంబాలు కొంచెం బీటలు జాగ్రత్త, బీటలుగా ఉన్నప్పుడే కట్టుకోండి, బీటలు వారేటప్పుడే కాస్త వివేచన తెచ్చుకొని కట్టుకోండి, దాన్ని సరిదిద్దుకోండి, లేకపోతే ఆ బీటలు కాస్త బద్దలైపోతాయి గోడలు, జాగ్రత్త, దాన్ని కట్టాలంటే చాలామంది కావాల్సి వస్తుంది. రాత్రంతా నేను వాక్యాన్ని ధ్యానిస్తూ వేకునే కూడా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు బీటలు వారిన చోటైతే త్వరగా కట్టేసుకోవచ్చు, బద్దలైపోతేనే కష్టం. దానికి చాలామంది నెహెమ్యా రోజుల్లో వాళ్ళు కొంచెం గోడ కట్టారు, మేము కొంచెం గోడ కట్టాం, వాళ్ళు కొంచెం బాగు చేశారు, వీళ్ళు బాగు చేశారు, వాళ్ళు బాగు చేశారు, వాళ్ళు ఇంతమంది అవసరమా? బీట వారినప్పుడే మీరిద్దరు కూర్చొని కట్టేసుకుంటే సరిపోయేది. బద్దలు అయిపోయిన తర్వాత 10 మంది రావాలి, వాళ్ళు రావాలి 10 మంది కట్టాలి. పడిపోయిన దావీదు గుడారాన్ని, దావీదు ఎవరు? రోజుకి 7 సార్లు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవునిని స్తుతించేవాడు. సున్నపు రాతి కొండ గుహలు ఎముకలు కొరికేస్తున్నా, దేవా నా దేవుడు నీవే వేకువని, నీ బలాన్ని ప్రభావాన్ని వెతుకుతున్నానయ్యా, నా దేవుని పరిశుద్ధ మందిరంలో ఆయన ప్రసన్నతను చూశాను, ఐ హ్యావ్ సీన్డ్. ఇంత భక్తి కలిగినాడు. దేవుని మందిరం కడుతున్నారు అని తెలిస్తే తన సొంత ఆస్తినే దేవుని కోసం ఇచ్చిన వ్యక్తి, అంతటి వైరాగ్యము కలిగిన వ్యక్తిని ఇంకోటి చూడగలమా? యేసు ప్రభుని సంబోధించేటప్పుడు దావీదు కుమారుడా అన్నారు, కానీ అబ్రహాం మనవడా అన్నారా? ఏ దావీదుని ఎందుకు సంబోధించారు ఆ రోజుల్లో? అంతటి మహామనీషి దావీదు, అంతటి భయభక్తులు కలిగిన వాడు. చెప్పాను కదా, నేను నా దేవునికి ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించు. ఇంత భక్తి కలిగిన దావీదు గుడారం ఎందుకు పడిపోయింది? ఎందుకు బీటలు వారింది? పాపం. బెత్సెబా విషయంలో తప్పు చేశాడు. దేవుడే చెప్తాడు, నా సేవకుడైన దావీదు ఊరియా భార్య అయిన బెత్సెబా విషయంలో తప్ప ఇంకెప్పుడు పాపము? దేవుడే చెప్తున్నాడు, దావీదు ఒక్కే ఒక్క పాపం చేశాడు. ఆ ఒక్క పాపానికే దావీదు జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయింది. అలాగని దావీదు నీ కర్మరాని వదిలిపెట్టాడు,
పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా, పాడైపోయిన చోట్లన్నీ నేను మరలా నేను రాసుకున్నాను. ఇక్కడ పూర్వపు వైభవం బహు తరములకు శోభాతిశయం. పూర్వపు వైభవం ఒక ఎత్తు అయితే, బహుతరములకు దావీదు శోభాతిశయంగా మారాడు. దావీదు తాలపు చెవులు నీకు ఏ చెవులు అంట? దావీదు తాలపు చెవులు. అబ్రహాము తాలపు చెవులు గుర్తు కాదు అది. బహుతరములకు శోభాతిశయం. మీరు మీ కుటుంబాలు బహుతరాలకి వన్ని తరగని శోభనిచ్చే కుటుంబాలుగా మీరు మీ కుటుంబాలు ఉండాలి. అలా ఉండాలంటే మీ కుటుంబాలు పడిపోకూడదు. బీటలు వారుతున్నప్పుడే జాగ్రత్త పడండి. పెళ్ళైనప్పుడు నేను భార్యాభర్తలకు అదే చెప్తాను, ఒకవేళ మీ ఇద్దరికి ఏదైనా సమస్య వస్తే మీ తల్లిదండ్రులకు మీరు చెప్పుకోవడం కాదు, మీరిద్దరు కలిసి కూర్చొని సమస్య ఏమిటో ప్రభుతో చెప్పి ప్రక్కన పెట్టండి. తవ్వ మాకండి, పొద్దాక తవ్వద్దు పొరపాటున. బీట కాస్త పదే పదే గుద్దుతూ ఉంటే బీట కాస్త బద్దలైపోద్ది. జాగ్రత్త, సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. క్షమించరాని నేరాలు ఘోరాలు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. మాట్లాడుకోండి. మేకా గ్రంథంలో ఉంటుంది, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాను. మీకా గ్రంథం 7:7-8 బోల్డన్ సమస్యలు వచ్చాయి, అయినా నేను నా దేవుని కోసం కనిపెట్టుకుంటాను, నా రక్షణకర్త నా దేవుని కొరకు కనిపెడతాను, నా దేవుడు నా ప్రార్థన. అరే నేను కింద పడ్డా, నా దేవుడు నన్ను లేపుతాడరా, నేను అంధకారం మందు కూర్చుడ్డా, నా దేవుడు నాకు, నేను నా దేవునికి ఇష్టుడని రా. రే శత్రువా నేను నా దేవునికి ఇష్టుడని రా. ఒకవేళ నేను పడిపోతే నా దేవుడు లేపుతాడు, ఒకవేళ నేను చీకట్లో ఉంటే నా దేవుడు వెలుగై ఉంటాడు. నీతిమంతుడు పడిపోయినా ఎన్నిసార్లు? దావీదు పడింది ఒక్కసారే, దావీదు గుడారం పడిపోయింది ఒక్కసారే. ఆ ఒక్కసారి పడిపోయిన దానికి ఎన్ని కీర్తనలు రాసుకున్నాడు పశ్చాత్తాపంతో. మీరు మీకున్న పరిధిలో, మీకున్న స్థానాల్లో, మీ పేటలో, మీ వీధిలో, గతంలో మీకు ఏ వైభవం ఉండేదో యోబు అంటాడు కదా, ఒకప్పుడైతే ఇప్పుడైతే. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు, కడతాడు, బాగు చేస్తాడు. ఎంతగా బాగు చేస్తాడు తెలుసా? బాగుగా కట్టబడిన పట్టణం వలె మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుమట. హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబాలైనా, మీ పిల్లల కుటుంబాలైనా, మీకు తెలిసిన కుటుంబాలైనైనా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నాయేమో, ప్రార్థన చేయండి, ప్రభువుకి అప్పగించండి. నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ని బాగు చేయునుగాక. నేను నిన్ను 1 శారీరకంగా, 2 మానసికంగా, 3 ఏదైతే లక్ష్యం ఉంచకూడని వాటి మీద లక్ష్యం ఉంచుతామో అందుకే పాడైపోతున్నాం, వాడిని బాగు చేస్తాడు. 4 మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. 5 పడిపోయిన దావీదు గుడారాన్ని మరలా కట్టి బాగు చేస్తాడు. ఒక ప్రక్కన పూర్వ వైభవం వస్తుంది, 2 ప్రక్కన బహుతరములకు శోభాతిశయముగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సాక్షిగా స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి దీవించునుగాక.